ఆల్మోస్ట్ ఇప్పుడు టైము ఈవినింగ్ అదే సాయంకాలం ఒక 4 అయింది, అంటే ఈవినింగ్ 4 అవుతుంది. కొంచెం గాలి ఎక్కువైంది, గాలి ఎక్కువై కొంచెం తుఫాన్ లాగా. అదే తుఫాన్కు ముందు ఎలా ఉంటుందో తెలుసు కదా, సముద్రం కొంచెం ఊపు ఊపు పొంగుతాయి కదా. సముద్రం వైపు పెట్టరా చూసారు కెమెరా. గాలి ఎక్కువైనట్టు ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గరికి వస్తే సముద్రం కొంచెం తుఫాన్లా ఉంది, కొంచెం సముద్రం పొంగింది. వేసేస్తే ఈ ఆలేసి ఇంకా యాంకర్ వేస్తామేమో అనుకుంటున్నాను. ఇంకా ఎందుకంటే ఇది మనకం చెప్పారు ఏమి తిన్నా అమ్మయ్య, ఇది డ్యూటీ మనక, ఎక్స్ట్రా డ్యూటీ, ఎక్స్ట్రా డ్యూటీ మాకు అది. రాజు ఒక నిమిషం ఉంటా రాజు, ఇది తెలుసు కదా, ఇవి లాబ్ స్టార్స్. ఇవి పెళ్లి కాని వాళ్ళు, అంటే ఇంకా పెళ్ళికి ఇంకో 1 మంత్ ఉందని కానీ ఇవి తింటే ఫుల్ ఎనర్జీ వస్తుంది ఈ మా కెమెరామెన్కి, ఎందుకంటే నెక్స్ట్ మంత్ పెళ్ళి కదా, అంటే అర్థమైంది కదా అదనమాట. దీని పిల్ల లాబ్ స్టార్ అంటారు, ఇంగ్లీష్ వాళ్ళు చాలా ఎక్కువ తింటారు, ఇవి యాక్చువల్గా బూస్టింగ్ వస్తుంది అంటారు, అంటే పెళ్ళికి 1 మంత్ ముందు తింటే బూస్టింగ్ వస్తుందంట. ట్రై చేయండి మీరు కూడా, ఇక లాబ్ స్టార్లు ఇవి. ఈ మా కెమెరామెన్కి అది ఇస్తాను నేను, అడిగింది నెక్స్ట్ మంత్ పెళ్ళి కదా ఏరా. ఓకే మరి. సో మనకి ఇది అనేది చాలా అరువుగా దొరుకుతుంది, అంటే చాలా తక్కువ దొరుకుతుంటాయి బోట్లకి, కానీ దీన్ని కాస్ట్లీ చాలా చాలా కాస్ట్లీగా ఉంటుంది. ఇది అయితే అంటే మన దగ్గర, అంటే మన దగ్గర తక్కువ ఉండొచ్చు, బట్ అదర్ కంట్రీలోను ఆల్రెడీగా అవుట్ ఆఫ్ కంట్రీలో కూడా మన వీడియోలు చూస్తారు. మీరు కింద కామెంట్ పెట్టండి. ఇది దీని విలువ చాలా అంటే చాలా ఎక్కువ కాస్ట్లీ, అలాంటిది మన దగ్గర పడుతుంది. సో దీన్ని అయితే నేను ఇంటికి పట్టుకెళ్తా, ఇంటికి పట్టుకెళ్ళి దీన్ని మోసం తీసేసి మా అమ్మకి ఇస్తా, మా అమ్మ కుక్ చేస్తుంది. కూరలో పెట్టాలి దీన్ని, మా ఒకళ్ళు వాళ్ళ అంటే ఒకళ్ళు దీన్ని కానీ వండుకుంటే మనం దీన్ని మీట్ తీసేసి దీన్ని మోసం తీసేసి కుక్కర్లో పెట్టాలి, కుక్కర్లో పెట్టి వండాలి. ఎందుకంటే చాలా హార్డ్గా ఉంటుంది, కుక్కర్లో పెడితే మెత్తగా అవుతుంది, కొబ్బరి ముక్కల్లా ఉంటుంది తింటే, కొబ్బరికాయ ముక్క ఉంటుంది స్వీట్గా, దానిలో ఉంటుంది సూపర్ కంటే సూపర్గా ఉంటుంది. ఇంకా బతికే ఉంది ఇది కూడా, నా ఇది చూడు, ఇదైతే ఇంకా బతికే ఉంది. గుల్ల దీన్న పెద్ద గుళ్ళ అంటారు, చాలా అంటే చాలా బాగుంటుంది దీని మాసం కూడా. దీంట్లో ఏదో ఉంది ఏది లేదు చూసారా, చాలా అంటే చాలా అంటే మరి చాలా పెద్ద గుళ్ళ ఇది. దీనిది మళ్ళీ చాలా సాఫ్ట్గా ఉంటుంది, బ్లేడ్ కన్నా చాలా దారుణంగా ఉంటుంది సాఫ్ట్, ఇంకో కట్ అయిపోతుంది మళ్ళీ చాలా జాగ్రత్త. దీన్ని మనం పగలగొట్టేటప్పుడు కూడా చేతి గ్లౌజులు వేసుకోవాలి, యాక్చువల్గా గ్లౌజులు వేసుకొని పగలగొట్టాలి. ఎందుకంటే నార్మల్గా లేకుంటే పగలగొడితే మాత్రం హ్యాండ్ కట్ అయిపోతుంది, చాలా దారుణంగా కట్ అవుతుంది. ఎందుకంటే నేను అల్లరిగా ట్రై చేశాను కాబట్టి, అంత సాఫ్ట్గా ఉంటుంది బ్లేడ్ లాగా ఇది ఈ గుళ్ళ అనేది. కానీ మళ్ళీ అంతేకన్నా టేస్ట్గా ఉంటుంది, మళ్ళీ నేను దీన్ని జాగ్రత్తగా వండుకొని మరి తినాలి. ఈరోజు ఇది ఇదిగో దీని తోక, ఇదిగో
ఇలాగ వెళ్తూ ఉంటుంది, మొత్తం బయటకు వస్తుంది. ఇది మూతే, ఇది దీంట్లోనే ఉంటుంది నోరు కూడా, దానికి మొత్తం బయటకు వస్తుంది. యాక్చువల్గా ఇది బతికే ఉంది కదా. పట్టుకెళ్తాం, పట్టుకెళ్ళిపోతాం. ఇది పక్కన ఉంటుందాం రాజు కోరకి, అక్కడ పెట్టాం. అక్కడ ఆక్టోపస్ చూడండి, అన్ని ఇది రాక్స్ పిక్చర్లు కూడా చాలా ఉన్నాయి. ఆక్టోపస్ నేను ఉన్నాయి చూడండి, ఆక్టోపస్ అన్ని ఆల్మోస్ట్ అన్ని బతికి ఉన్నాయి. చచ్చిపోయింది ఇది. అది చచ్చిపోయింది సార్. ఓకే, వాటర్ మార్చను పట్టుకో. చచ్చిపోయి ఇప్పుడు ఇచ్చేదాం. చూసారు గుళ్ళ బయటకు వచ్చింది. దానికి టచ్ చేయక, టచ్ చేస్తే మళ్ళీ లోనకి వెళ్ళిపోద్ది. బతుకుందని నాకు చెప్పగా ఇందాక మీకు ఇంకా బయటకు వచ్చింది గుళ్ళ. దాని మీట్ అంతా ఇంకా చాలా ఎక్కువ మీట్ ఉంటుంది, ఆ మీట్ అంతా బయటకు వస్తుంది. లాంగ్ పెట్టు, అది కొంచెం లాంగ్ పెట్టు. ఇప్పుడు చూపించు అలాగా, అలా దగ్గరికి వెళ్ళి ఇలాంటప్పుడు కెమెరా టాలెంట్ చూపించాలి మనం. ఇంత డిఫరెంట్గా ఉంది కదా రాజు గుళ్ళ. దీన్ని పగల కొట్టి దాని మాసం తినాలంటే నాకు మనసు ఒప్పుకోవడం లేదు రాజు. బయటకు వస్తుంది గుళ్ళ మోసం. భలే ఉంటుంది తింటే మాత్రం, అది మామూలుగా ఉంటుంది. ఇంకా మర్చిపోలేరు ఇంకా. చూసారు కదా, ఇప్పుడు ఇదిగో ఈ గుళ్ళ ఉంది కదా, చెప్పక ఆల్రెడీ కదా గుళ్ళ కూరకు పట్టుకెళ్తాను. దీన్ని ఎలా చూపించలేదని చేపిస్తాను. బట్ గుళ్ళ మాత్రం మాసం తీసుకోకుండా డిఫరెంట్గా సేఫ్ వేసుకోవాలి. ఏది గ్లౌజులు వేసుకోవాలి, మన చేతికి సుత్తైనా సంథింగ్ ఏదైనా కొన్ని వెయిట్ అయింది పట్టుకొని అప్పటికే కుట్టినట్టుగా.
చాలంటే చాలా డేంజర్ ఈ గన్ కట్టింగ్ అయ్యిందా మనకి మామూలుగా ఉండదు బ్లడ్ అలా కట్టదు ఇంకా బ్లేడ్ గన్న చాలా దారుణం ఉంది తీసి పడివల్ చూసారు కదా ఈ మీట్ని పట్టి మీట్ ఉంది కదా మీట్ పోసేద్దాం వర్క్ ఇది బతికే ఉంది మీట్ ఉంది కదా మీట్ పట్టిడా రెడీ అయిపోయింది కూరలోకి చూసారు కదా దీన్ని చేసిన కర్రీ చేసిన సో దీని పేరే కప్ప అంటారు కప్ప అంటే కప్పల బోల్ర ఐటమ్స్ ఉన్నాయి ఇది వేరే కప్ప ముళ్ళు కప్ప అంటారు దీన్ని ఇది ఇంకా బతిగా ఉంది ఇంకో చూసారు దీని ముళ్ళు ఎంత సార్పుకున్నాయో గుచ్చుకుంటే ఇంకా బతిగా ఉంది ఇది చూసుకోండి గుచ్చుకుంటే మాత్రం ఇంకా అంతే వాళ్ళ పని కప్ప కప్ప కూరకి కప్ప గుచ్చుకొని చాలామంది చనిపోయారు మీకు తెలియదు ఏం విషయం ఇంకా చూడు ఇంకా కొరుకుతుంది యాక్చువల్గా నాకు కొరకదు ఎందుకంటే మేము ఫ్రెండ్స్ కదా మేము ఫ్రెండ్స్ కదా అందుకే కొరకదు చూసారా ఇంక ఇది బతికే ఉంది చనిపోలేదు ఇది ఇంకో రెక్కలు ఆడిస్తుంది దీనికి మొగుడిని తీసుకొచ్చాను ఆకో పచ్చి ఆకో పచ్చ ఆక్టోపస్ ఆక్టోపక్స్ అంతేనా ఆక్టోపస్ ఆక్టోపక్స్ ఆక్టోపక్స్ ఆటో పంచ్ అన్న ఆటో పంచ్ రాంపసదలాగా ఆక్టోపస్ ఎవడరా కనిపెట్టలేదు దీనికి పేరు దీని ఎనుక కలిపి ఉంది అంటాం మేము తెలుగులో ఇదే బెటర్ దీని మీద వచ్చి కూర్చో ఆక్టోపచ్ అంట ఆక్టోపచ్ సారీ జస్ట్ ఫన్గా తీసుకోండి ఇంకా బతికే ఉంది రాజు ఇది ఇంకో ఎక్కువ వస్తున్నాయిరా నీళ్ళు పట్టాలి నీళ్ళు పట్టాలి రాజు ఆక్టోపక్స్ దీనికి ఎన్ని కాళ్ళు ఉన్నాయి లెక్క పెట్టమని చెప్పాను వాళ్ళకి లెక్క పెడతారు లేదు తినేవాళ్ళని ఉండరు రోజు పచ్చిదీయలేదు పచ్చిది వాళ్ళు తింటారు కదరా మనం కూడా ఓకేలే అంటే టేస్ట్గా ఉంది చైనీస్ వాళ్ళతో వెళ్ళిపోవచ్చు కదా అంతేనంటావా చూడు ఇది చూపించు వాళ్ళకి సరిగ్గా చూపించలేదు మళ్ళీ నిన్ను తిడతారు ఇంకో దీనికి రెండు రెక్కలు ఉన్నాయి ఇంకో పైన రెక్క ఉంది ఇంకో అబ్బా గుచ్చుకుందిరా ఇంకో తోక ఉంది ఇంకో చేపదిగిన తోక మాత్రం ఇంకో ఇది తోక ఉంది ఈ కిందన చిన్న తోక ఉంది
రాజురా మర్చిపోయిన రాజు నీకు రెండు కళ్ళు కూడా ఉన్నాయి రా, అదో రెండు కళ్ళు కూడా ఉన్నాయి, మెయిన్ ఇంపార్టెంట్ నోరు ఉంది రాజు, సీరియస్గా అంతకంటే ముందు ఇది ఆడమగా ఏది కనిపించట్లేదు ఆడమాగ, ఏది ఎలా కనిపెట్టడం, ఇది మగే బే, ఇది ఏదో ఉంది ఇక్కడ, ఇదిగో జూమ్ చేయి, ముళ్ళు కాదు ముళ్ళు కాదు మగే చిన్నది, ఇదిగో మగే అది గాలి ఊతి కడుపు ఉంటుంది దానికి, కప్పు పొంగింది అది నీటిలో వేయగల పొంగిపోతుంది, నీటిలో వేద్దామా, ఓకే నీటిలో వేసేస్తున్నాం, చాలా 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 ఇది ఇస్తున్నాం దాంట్లో అన్నాడు కదా బోల్డ్ ఉన్నాయా ఆకుపచ్చలు బోల్డ్ ఉన్నాయి, ఇంటికి వెళ్ళి వండుకొని తింటాను నేను, చాలామంది వీడియో కామెంట్లో కూడా ఆక్టోపచ్ ఆక్టోపచ్ అని అడుగుతూనే ఉన్నారు, ఆక్టోపచ్ కాదురా ఆక్టోపస్ ఏదో ఒక పక్షి, పక్షి కాదురా అది, ఎందుకురా నాతో ఎలా ఆడుకుంటున్నారు అనుకుంటుంది, మా వీడియో 10 నిమిషాలు వీడియో వచ్చే వరకు నేను ఆడుతూనే ఉంటాను ఇదోని, యూట్యూబ్ వారు ఏమన్నారంటే యూట్యూబ్ మేనేజరు మినిమం 10 నిమిషాలు ఉండాలి వీడియో నాని అని చెప్పినాడు, అందుకనే సారీ ఏమనుకోవద్దు కప్ప, చెప్పండి మీరు మీరు ఎందుకు లైకులు కొట్టట్లేదు, ఏం చేశాను మీకు, లైక్ కొట్టండి, కొట్టకపోతే నేను అలుగుతాను, చూడండి నాకు లైక్ కొట్టి కామెంట్ కొట్టండి, ఎంత బాగున్నాయో అది అది డబ్బింగ్ చేద్దాం ఇద్దరు కలిపి, అందరికీ నమస్కారం, రెండింటిలో ఒక చేతిని ఎలా కడుతుంది, ఓకే సముద్రానికి చిన్న రాజుని, నువ్వు చిన్న రాజు అయితే నిన్ను చూసుకుని నేను ఒక సేనాధిపతిని చూసాగా, నేను లేకుండా నువ్వు అడుగు కూడా వేయలేవు, అడుగేయలేను కానీ ఈదగలను, నేను నీకన్నా ఈదగలను, నా బొర్ర చూసావా, బొర్రతో కొడితే నీకు పునర్జనం లేకుండా పోతావా, తిడతారు వాళ్ళు జస్ట్ ఫన్గా తీసుకోండి అబ్బా, అంటే 10 నిమిషాలు రావాలి వీడియో అందుకనే ఏదో ఒకటి అడుగుతున్నాం, ఏమనుకోవద్దు చూడండి, ఆక్టోపస్ దీనికి అందరూ అడగచ్చు ఎక్కడ ఉంటుంది, ఇదే కదా దీని మూత, అదే మూత తీస్తాను రా, ఇంకో దీని మూతి చూపిస్తున్నాడు అంటే దీని నోరు కప్పేసుకుంది, కప్పేసుకుంది ఎట్లది, ఆ మూతికి ఒక పన్ను ఉంటుంది, రెండు పళ్ళు ఉంటారా, అదే రెండా కింద ఒకటి పైన ఒకటి, మరి అదే అంటున్నాను రెండు పళ్ళకే, కింద పన్ను పైన పన్ను అంతే, ఒక పన్ను చేప ఒక్క పన్ను జీవే అనేదే లేదు, అవ్వట్లేదు మరి పన్ను చూపిద్దామంది, ఇదిగో పన్ను అదిగో నల్లగా ఉంది నల్లగా ఉంది నల్లగా ఉంది వచ్చింది, సరే ఇది దీన్ని వేరే దాంట్లో వేసేద్దాం, దాని గూ నేను మా గూడానికి వెళ్ళిపోతున్నాను బాయ్ కప్పరాజా, ఓకే ఓ చూసారు కదా ఇప్పుడు మా ఊడు సముద్రంలోకి వెళ్ళిపోయి ఈత కొడతాడు, యాక్చువల్గా వీడి గర్ల్ వీడికి గర్ల్ ఫ్రెండ్ కూడా ఉందంట, యాక్చువల్గా ఫీల్ అవుతున్నాడు, నన్ను పంపించాను నీ నా గర్ల్ ఫ్రెండ్ ఉంది కింద, మేము చాలా తిరగాలి ఎంజాయ్ చెయ్యాలి నీకు ఎలాగని లేదు కదా, మాకుంది కదా మమ్మల్ని ఎందుకు వేరే చేస్తామని అంటుంది, అరే 10 నిమిషాలు వచ్చింది వీడియో, ఇంకెన్ని నిమిషాలు రావాలి, ఇంకా 2 మినిట్స్ ఉందా, సరే రికమెండేషన్ చేశాడు నన్ను కెమెరామెన్కి రికమెండేషన్ చేశాడు వదిలేమని, సరే ఇవంతే కాదు కానీ సోదంతా వేస్ట్ కానీ
ప్లీజ్ లైక్ చేయండి అబ్బా, లైక్ చేసి కామెంట్, డిస్లైక్ కొట్టే బదులు ఎందుకు కొడుతున్నారో కింద కామెంట్ చేయండి. ఏం వీడియో సరిగ్గా చేయట్లేదు నేను, వీడియో సరిగ్గా చేయకపోతే పోనీ చెప్పండి, కింద కామెంట్ చేయండి. నాని వీడియో నచ్చలేదు ఇంకా డిఫరెంట్గా చేయి, మాకు ఇలాంటి వీడియో కావాలని అలాంటి వీడియో చేస్తాను. అంతేగాని దాంట్లో డిస్లైక్ కొట్టేసి మీరు అలిగితారు, మమ్మల్ని బాధ పెడతారు. కామెంట్ పెట్టండి క్లియర్ క్లారిటీగా. కానీ కొంతమంది రాతే బట్ నేను చూస్తాను, నా వీడియో పెట్టినా మరుచేనా లైక్లు కొట్టేస్తారు. అంటే వీడియో చూడకంటేనే వాళ్ళు మహానుభావులు. నిజంగా ఎవరైనా వీడియో చూసి లైక్లు కొడతారు, కానీ నా వీడియో వచ్చిన వెంటనే తప్పని లైక్ కొట్టేస్తారు. అంటే కనిపిస్తుంది కదా ఎన్ని లైక్లు వచ్చాయని. అది అమ్మ ఇప్పుడు వీడియో చూడకుండా లైక్లు కొట్టారు అనుకుంటాను. నిజంగా చాలా గ్రేట్ అండి ఇది. నమస్కారం అందరికి, నిజంగా చాలా థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఎంతగా సపోర్ట్ చేస్తున్నారంటే నేను నాకైతే మాటలు రావట్లేదు. మీకోసం మంచి మంచి వీడియోలు చేస్తూనే ఉంటాను. ఇంకా ఈ ఛానల్ మీది, మీకోసం మాత్రమే. ఎవ్రీ సండే మాత్రం మర్చిపోవద్దు, ప్రతి సండే మాత్రం ఒక్కొక్కళ్ళు మాత్రమే తీసుకెళ్తాను. నేను అందరిని తీసుకెళ్ళాను. యాక్చువల్గా మేము లాంగ్ ఏం లేము, దరేళ్ళు అవుతున్నాము. అది సిటీ చూపించలేదు, అందుకో సిటీ అన్నీ కనిపిస్తున్నాయి. నోవాట్లో కైలీసుగిరి కొండ, భీమిలి, అన్నీ ఆల్మోస్ట్ అన్నీ దగ్గర దగ్గర కనిపిస్తున్నాయి. అలాగే రాజు ఇటు తిప్పు, రాజు రాజు ఇటు తిప్పు, దా ఇటు చనిపోతాడు మళ్ళీ. నేను మళ్ళీ మన మీద మనకు అనుకుంటుంది పాపం, అడుగుతారు మళ్ళీ. సో వీడియో అయిపోయింది, సారీ రా తమ్ముడు. మా వీడియో కోసం నిన్ను వాడుకున్నాం, ఎందుకంటే మేమే కాదు చాలామంది కూడా లైక్ల కోసం, యూస్ కోసం ఏదో ఒక జీవిని చూపించి, ఏదో ఒక దాన్ని చూపించి, అంటే మిమ్మల్ని చూపిస్తే తప్ప మాకు లైక్లు యూజ్ రావన్నమాట. అందుకనే ఏమనగా వద్దు, బట్ నువ్వు బతుకుంటావు నాకు తెలుసు, ఎందుకంటే బతుకున్నావు కాబట్టి. యాక్టింగ్ చేయకు ఎక్కువ, బతుకున్నావు ఏడు అమాయకులు నటించుక. నటిస్తున్నాడు మళ్ళీ యాక్టింగ్డు. ఓకే బాయ్ చెప్పి వాళ్ళకి, బాయ్. సో లైక్ కొట్టి కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. ప్లీజ్ లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు, త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి నా నుంచి అప్డేట్ కావాలనుకుంటే. బాయ్ చెప్పారు వాళ్ళకి, బాయ్ ఫ్రెండ్స్. చూసారా, మేము కూడా మాకు కూడా మనసు ఉంటుందండి. ఏంటి మేము అంత కషాయలం కాదు, చిన్న చేపలను చంపేస్తున్నారు ఇండు బాబు. అందు కింద కామెంట్లు పెడతారు, కానీ కోళ్ళని తినేస్తున్నాం, మేకలను తినేస్తున్నాం. అవి కావు జీవులు, ఇవే నా జీవులు. సర్లే మరి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ జై హింద్ అయితే చెప్పను, లాస్ట్లో చెప్తాను. ఓకే మరి, ఇంక వీడియో చాలా వీడియోలు ఉన్నాయి కదా, జై హింద్ చెప్తాను అనుకో మళ్ళీ ఆ వీడియోలు చూడరు. అందుకనే మరి నెక్స్ట్ వీడియోకి వెళ్దామా, చూస్తూనే ఉండండి. ఇంకా స్కిప్ చేయదు, అప్డేట్లు వస్తూనే ఉంటాయి మీకు. అయితే పంట చేసుకొని మంచి మంచి వీడియోలు వస్తూనే ఉంటాయి ముందుకి.